ఇప్పుడున్న కరోనా కష్టకాలంలో ఆస్తులు అంతస్తులను సంపాదించుకునే దానికన్నా బలమైనటువంటి ఊపిరితిత్తులను సంపాదించుకోవడం ముఖ్యం. దానికోసమే ఊపిరితిత్తులను క్లీన్గా ఉంచుకోవడం ఈ శ్వాసక్రియల ద్వారా చాలా అవసరం. వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. ఇట్లా చేతులు పైకి ఎత్తేటప్పుడు ఊపిరి తీసుకోవాలి, తీసేటప్పుడు ఊపిరి తీసేయాలి, అంటే వదలాలి. ఇట్లా తీసుకొని ఇట్లా వదలాలి. ఊపిరితిత్తులను శ్వాసక్రియల ద్వారా క్లీన్గా ఉంచుకోవడం, బలంగా తయారు చేసుకోవడమే ఈ యొక్క కరోనాకు ఇప్పుడున్న మన చేతిలో ఉన్న మందు. సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఊపిరితిత్తులకు ఎఫెక్ట్ కాకుండా, మరి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఊపిరితిత్తులను కాపాడుకోవాలి. అది ముఖ్యంగా ఈ శ్వాసక్రియల ద్వారా, ప్రాణాయామం ద్వారా, యోగా ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి అందరం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళము ఒక 15 నిమిషాలు, సాధ్యమైతే లేదు ఒక్కొక్కసారి మాకు కూడా, కానీ తప్పకుండా మన ప్రాణాలని కాపాడుకోవడం కోసం ప్రతి ఉదయం 15 నిమిషాలు మనకు మనం టైం కేటాయించుకొని ఈ శ్వాసక్రియలను చేస్తే బలమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. కరోనా సృష్టించినటువంటి ఆరోగ్య బీభత్స కాలం ఇది. ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తుంది, ప్రాణాలను లాగేసుకుంటుంది, ఊపిరిని ఆపేస్తున్న కాలంలో ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం ఇవ్వాలని ప్రజలందరూ కూడా అడుగుతుంటే, ముఖ్యమంత్రి గారేమో వారి హాస్పిటల్ అంటే వాళ్ళ ట్రీట్మెంట్ కోసమేమో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళింది, పబ్లిసిటీ కోసమేమో ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళింది. సరే, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళైనా కూడా ప్రజలకు కావాల్సినటువంటి అంటే రోగులకు కావాల్సినటువంటి వైద్య పరికరాలను కానీ, వైద్య సిబ్బంది కానీ, వైద్య అంటే ప్రభుత్వ హాస్పిటల్ల బలోపేతం చేసే దిశగా 1 రూపాయి కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయాలి. ఎందుకు పోయిండ్రంటే పీపీ కిట్ వేసుకోకుండా పోయిండు అనేది పబ్లిసిటీ అయింది. కానీ అక్కడ ఉన్నటువంటి కోవిడ్ వార్డులో కానీ ఇతర రోగులు కానీ పడుతున్నటువంటి అవస్థలకు కారణమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఫెసిలిటీస్, సౌకర్యాలను బయటికి తీయలేకపోయాడు, ఆ వాస్తవాలను గుర్తించలేకపోయాడు. బాగుంది బాగుంది అనేటువంటి ఒక తనకు తాను పాజిటివ్ మెసేజ్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అక్కడ అరకొర సౌకర్యాలను బయటికి రాకుండా పీపీ కిట్ లేకుండా పోయిర్రు, పీపీ కిట్ లేకుండా పోయిండ్రు హాస్పిటల్లోకి అనేది బాగా ప్రచారం చేస్తున్నారు. దాని మూలంగా జనాలకు ఏం ఉపయోగం ఉందా? ప్రజల కరోనా రోగులకి ఏమైనా ఉపయోగపడ్డదా? ఇది ఇంతవరకు కరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ముక్కుల ద్వారా, ఒక ముక్కు అంటే ఒక రంధ్రాన్ని మూయడం ద్వారా మూయాలి, ఒక రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. ఇట్లా కరోనా రోగుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రైవేటు వైద్యాన్ని వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలేమో, ప్రభుత్వ హాస్పిటల్స్లోనేమో అరవకొర సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరికీ ఉచిత వైద్యం కావాలని మేము అడిగితే, ఆయుష్మాన్ భారత్ అంటారు, ఆరోగ్యశ్రీ అంటారు, ప్రభుత్వ హాస్పిటళ్ళకే బొమ్మంటారు, ఈ రకంగా కాలయాపన చేశారు. ఈ క్రమంలో వందలాది మంది ఊపిరి వదిలేశారు. కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రజల ప్రాణాలు కాపాడలేదు. ముఖ్యమంత్రి గారి అన్నటువంటి ఆయుష్మాన్ భవ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు, ఆరోగ్యశ్రీ అందుబాటులో రాలేదు. ఏదో ఒకటి చేయండి, ఉచిత వైద్యాన్ని అందించండి, ప్రజల ఊపిరి పోకుండా కాపాడండి.
ప్రజలారా మన ఊపిరితిత్తులను మనం బలోపేతం చేసుకుంటూ మన ఆరోగ్యాలు కాపాడుకునే ప్రయత్నం ఈ శ్వాసక్రియల ద్వారా కొంతైనా చేసుకుందామని కోరుకుంటున్నాను।